హైదరాబాద్ కు వెళ్ళాక కాల్ చేస్తానని అడిగినట్టు చెప్పు. వెళ్ళగానే ఫోన్ చేయి. బాయ్ తాతయ్య. బాయ్ నాన్నమ్మ. బాయ్ తాతయ్య. హాయ్ హలో, మీ సీత ఛానల్లో మీ ఆరోగ్యాన్ని పెంచుకోవడానికి ఒక చిన్న చిట్కా ద్వారా ఆరోగ్య సూత్రాల్ని కాపాడుకోండి. మీ ఆరోగ్యాన్ని పెంచుకోండి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, ఒక్క రూపాయి ఖర్చు లేకుండా చిన్న చిన్న వ్యాయామాల ద్వారా మీ ఆరోగ్యాన్ని పెంచుకోండి. మునుపటి కన్నా అందంగా ఉండండి. నేను చెప్పే చిట్కా ఒక్కసారి ట్రై చేయండి. ఇలా చేస్తే బీపీ, షుగర్, డయాబెటీస్ ఇలాంటివి ఏవి రాకుండా ఉండాలంటే కొన్ని వ్యాయామాలు చేయండి. నేను నమ్మను రాజా మీ చిట్కాలన్నీ. అంత దొంగ చిట్కాలు చెప్తారు. మన చూస్తే కడుపు పాడైపోయింది, నిన్న చూస్తే చేయి కాలిపోయింది. ఈరోజు నన్ను చెప్పేస్తాం, నాకు తెలుసు. నేను ఫాలో కాను మీ చిట్కాలు. ఆరోగ్య సూత్రాలు చెప్తాను, పాటించండి. ముందుగా నాకు బాగా వచ్చి ఎక్సర్సైజ్లన్నీ, ఎక్సర్సైజ్లు ఏమీ చేయక్కర్లేదు, ఏమీ అవసరం లేదా? అయితే చెప్పు రాజా, చేసేస్తాను. ముందుగా చేతులు కింద పెట్టి కాళ్ళు పైకెత్తి గోడ కానించి పిల్లు మొగ్గు వేయండి. చేతులు కిందకి కాళ్ళు పైక, ఓ సింతేనా, ఇప్పుడు చూడు రాజా, వేసేస్తున్నా. చెప్పు రాజా, చెప్పు, చెప్పు రాజా. ఒక చెయ్యెత్తండి. ఒక చెయ్యెత్తండి రాజా. ఇంకో చెయ్యి కూడా ఎత్తండి. ఇంకో చెయ్యి కూడా ఎత్తండి రాజా. అబ్బో రాజా, ఇలా మాత్రం చేయొద్దు రాజా. చేస్తే మీ తలకాయ పగిలి మరణానికి దగ్గరవుతారు. చేశా రాజా. మీరేం కరాటే ఫైటర్స్ కాదు, బ్రూస్ లీ కాదు, స్టంట్ మాస్టర్ అసలు ఎటువంటి స్టంట్స్ చేయదు. సాధారణమైన వ్యక్తులు కాబట్టి వజ్రాసనం, భుజంగాసనం, సూర్య నమస్కారం అలాంటివి మాత్రమే చేయండి. అంతే, మళ్ళీ రేపు కలుస్తా ఇదే టైం కి. చూడండి, చూసి నేర్చుకోండి. ఈ చిట్కాలను సొంతం చేసుకోండి. నువ్వు నాకు అస్సలు మళ్ళీ కలుద్దాం. అమ్మయ్యా రాజా, నేను ఎవరిని నమ్మను రాజా. మాట్లాడితే కోపం మాత్రం బాగా వస్తుంది నీకు. పెద్ద బండరాయి తెచ్చి నెత్తినేసాడుగా కొడుకు, అందుకే ఈ ఆలోచన. ఏదో ఒకటి చేస్తాను, ఉండండి. వాడికి ఏదో ఒకటి నచ్చ చెప్పొచ్చు కదా. నీకు చెప్పలేను, వాడికి చెప్పలేను. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. నమస్తే. హౌ ఆర్ యూ సార్? ఫైన్ సార్. వైజాగ్ వర్క్ అంతా కంప్లీట్ చేశాను సార్. ఆ ఫైల్స్ మెటీరియల్స్ అన్ని ఆఫీసర్ సబ్మిట్ చేశాను సార్. క్లియర్ చేసావు కదా? చేశాను సార్. బాగానే ఉంది కదా? హ్యాపీ కదా? సార్. సార్ మీరు ఏదో టెన్షన్లో కనబడుతున్నారు, ఏం సార్ అది? ఏం లేదు, ఆ రణదేవర కూతుర్ని మా అబ్బాయి ప్రేమించాడు. మా వాడు నా మాట వినట్లేదు, ఆ అమ్మాయే కావాలంటున్నాడు. ఏం చెయ్యాలో నాకు అర్థం కావడం లేదు. తల్లిని చెప్పమంటే ఆమె కోపము, నేనేం చెప్పినా వాడికి అర్థం కావట్లేదు. నేనేం చెయ్యాలో నాకు అర్థం కాక నేను సతమతం అవుతున్నాను. సార్ నన్ను వెళ్ళి ఒక్కసారి మాట్లాడమంటారా? మాట్లాడివ్వండి డాడీ. పులితో వేట వాడితో మాట్లాడడం ఒకటేనే. వెళ్ళి మాట్లాడివ్వండి. నీకు అర్థం కాదు, అర్జున్కే అర్థం కాలేదు. సార్ నా మీద నమ్మకం ఉంచండి సార్, నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, నేను వెళ్ళి మాట్లాడొస్తాను. నా ప్రాణం పోయినా పర్వాలేదు సార్, నేను వెళ్ళి ఒక్కసారి మాట్లాడొస్తాను. నేను మీకోసమే బ్రతుకుతున్నాను అనుకోండి, నేను మీ ఇంట్లో వాడినే అనుకోండి. డాడీ ప్లీజ్, డాడీ వెళ్ళనివ్వండి, వెళ్ళనివ్వండి డాడీ. మీరు మాట్లాడరు, అతను మాట్లాడనివ్వరు. నన్ను నమ్మండి సార్. డాడీ అర్జున్ మాట్లాడుతున్నాడు, మేము వెళ్తున్నాం. ఏం కాదు, నాకేమైనా పర్వాలేదు, మేము వెళ్ళి మాట్లాడొస్తాం. ఎవరికి వారే, మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడుకుంటున్నారు. ఏం కాదులే డాడీ, మీరే నిర్ణయాలు తీసుకుంటున్నారు. సార్ ఏం కాదు సార్. సరే జాగ్రత్తగా వెళ్ళి రండి అర్జున్.